ీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోసీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ ఓం భద్రం కర్ణే విశ్వమయామదేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగై స్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి నో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టమేః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అగ్నిమూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ దిశ శ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య అభ్యాం పృథివీ. ఏష సర్వభూతాంతరాత్మా. సో నాలుగో మంత్రంలో ఉన్నాము. భాష్యకారులు ఏమంటారంటే, యస్య చ పద్భ్యాం జాతా పృథివీ. పద్భ్యాం పృథివీ, పాదముల నుండి పృథివీ జాత. జాత అని వారు యాడ్ చేశారు. సో పాదములే పృథివీ అని అభిప్రాయం. ఇప్పుడు సర్వత్రా అలాగే అగ్ని మూర్ధ, ద్యులోకము శిరస్సు, చక్షుషి చంద్రసూర్యవు, కన్నులు రెండు కన్నులు, అవి చంద్రుడు సూర్యుడు. అదే వరుసలో మీరు వస్తుంటే కాళ్ళు అనే పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికీ వాటి కాళ్ళు ఏమిటి అంటే పద్భ్యాం పృథివీయే కాళ్ళు అని చెప్పాలి. కానీ మంత్రంలో అలా లేదు. మంత్రంలో పృథివీ నుండి, కాళ్ళ నుండి పృథివీ అనే పంచమీ విభక్తి వచ్చింది అక్కడికి వచ్చేప్పటికి. అందుకోసం జాత అనే ఉపదాన్ని వేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే, బంగారము నుండి నెక్లెస్ పుట్టింది అని పంచమీ విభక్తి. బంగారము నుండి నెక్లెస్ పుట్టింది పంచమీ విభక్తి కాకుండా ప్రథమా విభక్తిలో చెప్పచ్చు. ఫస్ట్ కేసులో ఎలాగా బంగారమే నెక్లెస్, రెండూ కరెక్టేనా కదా, అంతే. అలాగే అగ్నిహి మూర్ధ పద్భ్యాం పృథివీ జాత, రెండో ఒకటే. ఎందుకంటే పుట్టింది అంటే లేనిది పుట్టడం అనే మాట స్పెషల్ క్రియేషన్ అనేది అసలు వేదాంతంలో లేదు. వేదాంతంలోనూ ఫిజిక్స్లోనూ స్పెషల్ క్రియేషన్ ఉండదు, థియాలజీలోనే ఉంటుంది. థియాలజీ అంటే మీకు తెలుసు కదా, దాంట్లోనే ఉంటుంది స్పెషల్ క్రియేషన్. స్పెషల్ క్రియేషన్ అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు పుట్టడం అనేది. సో అది థియాలజీలోనే ఉంటుంది, వేదాంతంలో ఉండదు, ఫిజిక్స్లో మోడర్న్ సైన్స్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ఆల్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్ లాజిక్, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి నెక్లెస్ పుట్టిందంటే అంతకుముందు లేని నెక్లెస్ పుట్టిందని ఏం కాదు. అంతకుముందు బంగారంలో, అంతకుముందు బంగారమే ఇప్పుడు బంగారమే, ఆ రూపంలో మార్పు వచ్చిందంటే. ఎనీవే పద్భ్యాం పృథివీ జాత. ఇప్పుడు ఏమిటి వర్ణన, ఈ విశ్వరూప వర్ణన యొక్క స్వరూప తాత్పర్యం ఏమిటి అన్నదానికి శంకరులు ఎంతో బాగా చెప్తారు. అందాము. ఏష దేవః విష్ణుః. ఇగో ఇది విష్ణు అంటే, విష్ణు అంటే దిస్ ఈజ్ ది విష్ణు. ఏష సర్వభూతాంతరాత్మ ఉంది కదా, ఏష అంటే ఈయన. ఇప్పుడు ఈ జగత్తుని జడరూపంగా దర్శిస్తే ఇది అనాల్సి ఉంటుంది. జగత్తుని జడరూపంగా దర్శిస్తే ఇది న్యూటర్. అలా కాకుండా జగత్తు జడం కాదు, ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యూనివర్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్డర్లీ స్ట్రక్చర్డ్ సిమెట్రిక్ సిస్టమాటిక్ బ్యూటిఫుల్ యూనివర్స్. దాన్ని అలాగే జడంగా వర్ణించటం వేదాంతము యొక్క పద్ధతి కాదు. జడాంశం ఉన్నది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే వాడు జడుంగా చూడకూడదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో మనిషిని ఒక సోల్లెస్ బాడీగా చూడడం అనే ఒక సిస్టమ్ వచ్చింది. దట్ ఈజ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. అయితే అది దట్ ఈజ్ మోడర్నిజం. ఇప్పుడు మనం మోడర్నిజంలో లేవు. మోడర్నిజంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో, వీఆర్ నాట్ ఇన్ మోడర్నిజం, వీఆర్ ఇన్ పోస్ట్ మోడర్నిజం. సో దట్ మాలిక్యులర్ బేసిస్ ఫర్ సైన్స్ ఈజ్ గాన్. అది 1980s 1990s లో అయిపోయింది.
ఇప్పుడు 2000లోకి వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఇది పోస్ట్ మోడర్నిజం, అంటే మోడర్నిజంలో వచ్చినటువంటి ఏ వికృతములు, వికృతులు అంటే డిస్టార్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరి చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. కాబట్టి ఆ వివేకం జాగ్రత్తగా ఉద్బుద్ధమవుతూ ఉన్నది సమాజంలో, విశ్వ సమాజంలో. కనుక ఇప్పుడు మనిషి దేహాన్ని పోస్ట్ మోడర్నిజంలో, మోడర్నిజంలో ఏమిటో తెలుసునండి, అంత డివిజన్, డిసింటిగ్రేషన్, డిఫరెన్షియేషన్. ఇప్పుడు మనిషి అంటూ ఎవడో ఉండడు, ముక్కు ఉంటుంది, కాలు ఉంటుంది, చెవి ఉంటుంది, అంతే, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, కానీ మనిషి అనేవాడు ఎవడో ఉండడు. అంచేతనే మీకు ముక్కుకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ అంటే స్పెషలిస్ట్ దగ్గరికి పోవటమే. మామూలు జనరల్ సర్జన్ ఒకప్పుడు ఉండేవాడు, అన్నిటికీ పురుడు పోయడం దగ్గర నుంచి అన్ని రోగాలకే అతనే వైద్యం చేసేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది, పోయి అంత డిఫరెన్షియేషన్ వచ్చేసి ముక్కుకొకడు, కుడి చెవికొకడు, ఎడమ చెవికొకడు, కన్నుకొకడు, దంతాలకి డెంటిస్ట్రీలో కూడా మళ్ళీ విభాగాలు ఉన్నాయి, అలాగే స్పెషలైజ్ చేసేసి. సో ఆ రకంగా మనిషి దేహాన్ని భావనాత్మకంగా ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసేసి ఈ ముక్క వేరు ఆ ముక్క వేరు నల్ల డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చింది మెడిసిన్. కానీ దట్ ఈజ్ రాంగ్ కదా. సోల్లెస్ బాడీ కాదు మనిషి అంటే. బాడీ ఉంటుంది, బట్ బాడీని బాడీని అలాగే నిలబెడుతూ ఉండేటువంటి ప్రాణశక్తి, మనస్సు, ఆత్మ చైతన్యము ఇవి ముఖ్యం. కాబట్టి ఎనీవే, సో ఈ జగత్తు కూడా ఎలాగైతే మైక్రోకాజంలో పరిస్థితి ఎలా ఉందో సరిగ్గా మ్యాక్రోలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగత్తు అంటే ఇది ఇది అని మనం వర్ణించాం, ఏష ఈయన. ఇప్పుడు ఒక మనిషి శరీరాన్ని ఈయన అనడం మానేసి ఇది అంటే అది ఒక రకంగా మీరు ఆ ప్రాణాన్ని, ఆ చేతనని మీరు తిరస్కారం చేసినట్టే. సో అదేవిధంగా జగత్తుని పట్టుకుని ఇది అన్నట్లయితే ఆ జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని, ఆ విజ్ఞాన శక్తిని మీరు తిరస్కారం చేసినట్టే. గుర్తించకపోవడమే తిరస్కారం అంటే అంతకంటే ఇంకేం లేదు, గుర్తించకపోవడమే తిరస్కారం. దానిని గుర్తిస్తే ఇది అనకుండగా ఈయన జగద్రూపంగా ఉన్నాడు. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యో, ఆ ద్యులోకము ఇంటర్స్టెల్లార్ స్పేస్, అదే పరమేశ్వరుని యొక్క శిరస్సు. సూర్యచంద్రులే కన్నులు అని అలా వర్ణించుకుంటూ, పాదములు పృథివీ అని అలా వర్ణించుకుంటూ వచ్చి జగద్రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. సో ఏష దేవః. సో ఈ జగత్తు ఇది ఇట్స్ నాట్ ఎన్ ఇన్సెన్షియంట్ మాస్, ఇట్ ఈస్ ఎసెన్షియ, ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎసెన్షియంట్ రియాలిటీ. దేవ అంటే అర్థం అది, దేవ అంటే చైతన్య స్వరూప, ప్రకాశస్వరూప. విష్ణు, విష్ణు అనే పదం అక్కడి నుంచి వచ్చింది. విష్ణు అంటే మిస్టర్ విష్ణు కాదు. మిస్టర్ విష్ణు అన్నది ఉపాసన కోసం, అంటే ఒక పెద్ద ఆయన, ఒక ఆయన విష్ణు అనే పేరు పెట్టుకుని ఒక పెద్ద ఆయన ఉన్నారని అలాగనే ఏం కాదు. ఉపాసన కోసం అలా భావన చేసినప్పటికీ విష్ణు అంటే సర్వవ్యాపక, ఈ జగత్తనంతని కూడా వ్యాపించి ఉన్నటువంటి ఏ ఆ సత్త సద్రూపమైనటువంటి ఆ పరమ అక్షర పరబ్రహ్మ కలదో అది విష్ణు. ఇప్పుడు ఈ విష్ణు అన్నది అనంత, ఇది అనంతుడు. అనంత అనంతము లేక అనంతుడు, అనంతము అంటే అంతము లేనిది. ఏమిటి అంతము లేకపోవడం అంటే ఏమిటి చూడండి, ఈ జగత్ అంటే కేవలము పదార్థములే కాదు కదా. జగత్ అంటే పద, అసలు నిజానికి మీరు యూనివర్స్ యొక్క అవగాహన ఒక్కసారి జాగ్రత్తగా కలిగి ఉన్నట్లయితే యూనివర్స్లో మ్యాటర్ ఆక్యుపై చేసే వాల్యూమ్, యూనో కుడ్ యూ గెట్ మై పాయింట్, ది వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మ్యాటర్ ఈజ్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనివర్స్. మన భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ, చంద్రుడు ఎక్కడ లెక్కలోకి వస్తాడండి, సూర్యుడు ఈజ్ ఎ డాట్ ఇన్ ది యూనివర్సల్ స్పేస్, సన్ ఈజ్ ఎ డాట్. ఇంకా మిగతా గ్రహాల గురించి చెప్పేదే ఉంది. మీరు గెలాక్సీ మ్యాప్ ఉంది, మన మిల్కీవే గెలాక్సీ మ్యాప్, ఇలా ఇండియా మ్యాప్ ఉన్నట్టుగానే మిల్కీవే గెలాక్సీ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూశాను నేను. ఆ మ్యాప్లో ఏమండి సూర్యుడు, మన సూర్యుడు ఎక్కడ ఉన్నాడండి అంటే ఓ డాట్ చూపించారు. ఇదిగో ఇది మన సూర్యుడు, మరి మన భూమి అంటే భూమి ఈ మ్యాప్లో ఉండదండి అని చెప్పారు. ఇది గెలాక్సీ మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఇప్పుడు ఇండియా మ్యాప్లో ఓల్డ్ వాళ్ళు చూపించమంటే చూపించడం కుదరదు. ఇండియా మ్యాప్లో ఆర్థికంగా ఇది గెలాక్సీ మ్యాప్లో సూర్యుడే ఉంటే గొప్ప, ఎందుకంటే బిలియన్ స్టార్స్ ఆర్ దే ఇన్ ది గెలాక్సీ. సో వేర్ యూ విల్ షో సన్ విత్ సమ్ డిఫికల్టీ, ఆ ఆర్మ్ స్పైరల్ గెలాక్సీ కదా,
ఇన్ వన్ ఆఫ్ ది ఆర్మ్స్ ఒక కార్నర్లో ఇదిగో సూర్యుడు అని ఓ యారో పెట్టి చూపిస్తాడు, ఓ స్పాట్ని. దట్ ఈస్ ది సన్. ఇంకా ప్లానెట్స్ అసలు కా కథ, ప్లానెట్స్ గురించి చెప్పేది ఏముందండి? సో కాబట్టి యూనివర్సల్ స్పేస్లో, కాబట్టి యూనివర్స్ అంటే కేవలము ఈ భూమి, ఇల్లు, ఈ పదార్థములని కాదు. సో యూనివర్స్ అంటే స్పేస్ అండ్ టైం. స్పేస్ టైం, ఇట్ ఈస్ ద స్పేస్ టైం ఫ్యాబ్రిక్, అది యూనివర్స్. స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో మ్యాటర్ కూడా ఉన్నది, ఎనర్జీ మ్యాటర్. ఇప్పుడు ఆల్ దిస్ హ్యాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఈశ్వర. ఆ పరమేశ్వరుడు నుంచి పుట్టింది అంటే ఆ పరమేశ్వరుడు దేశమునకు అతీతుడుగా ఉంటాడు. అంతే కదండి. ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ పుట్టింది అంటే ఆ బంగారం అనేది నెక్లెస్ యొక్క ఏ డిజైన్ రూపము కలదో ఆ రూపానికి అతీతమైంది అయి ఉండాలి. ఆ రూపానికి అతీతమైన తత్వం అయినప్పుడే దాని నుంచి ఈ నెక్లెస్ అనేది పుట్టడం సంభవం అవుతుంది. కాబట్టి ఈ దేశకాల పదార్థ రూపమైనటువంటి జగత్తు ఆ అక్షర పరబ్రహ్మ నుండి ఆవిర్భవించింది అని మనం అన్నట్లయితే, అక్షర పరబ్రహ్మ దేశమునకు, కాలమునకు, పదార్థమునకు అతీతుడుగా ఉంటాడు. అంటే దేశము ఏం చేస్తుందంటే పదార్థములకు ఒక హద్దును నిర్మాణం చేస్తూ ఉంటుంది. ఇంత ఇంత హద్దు, ఇట్ ఈస్ కండిషన్డ్ ఇన్ స్పేస్. అలాగే కాలం కూడా అన్నిటికీ ఒక హద్దును నిర్మాణం చేస్తుంది. మనుష్యులకే కాదు, మనుష్యులకి ఎలాగూ ఫలానా డేట్ని పుట్టాడు, ఫలానా డేట్ని మరణించాడు అని మామూలుగా కాలము హద్దుల్ని ఫిక్స్ చేస్తుంది. మనుష్యులకే కాదండి, పర్వతాలకి, నదులకి, భూగోళానికి, నక్షత్రాలకి, గెలాక్సీలకి కూడా హద్దులని కాలము నిర్మాణం చేస్తుంది. అటువంటి కాలము ఇట్స్ ఎ గ్రేట్ పవర్. సో ది పవర్ ఆఫ్ టైం, అది ఆ అక్షర పరబ్రహ్మ నుంచి పుట్టినది. కాబట్టి అక్షర పరబ్రహ్మ కాలమునకు అతీతుడు, టైమ్లెస్ రియాలిటీ అంటారు. కాబట్టి ఇగో దీనికి అనంత అని దేశ కాల పదార్థ పరిచ్ఛేదం, పదార్థముల చేత కండిషనింగ్. అదే ఇప్పుడు పార్ట్ ఈస్ దేర్, బుక్ ఈస్ దేర్. పార్ట్ ఈజ్ నాట్ బుక్, బుక్ ఈజ్ నాట్ పార్ట్. సో ఈచ్ లిమిట్ ది అదర్, ఈచ్ లిమిట్స్ ది అదర్. అది పదార్థ పరిచ్ఛేదం. పరబ్రహ్మ పరమేశ్వరుడు మరో పదార్థం అనుకోండి, మరొక వ్యక్తి లేకపోతే మరొక దేహము అనుకోండి ఈశ్వరుడు, అప్పుడు ఆ ఈశ్వరుణ్ణి అన్ని మిగతా దేహములన్నీ కూడా పరిచ్ఛేదం చేస్తాయి, లిమిట్ చేసేస్తాయి. దోమలు కుట్టి ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ ఈశ్వరుడు కూడా, ఎందుకంటే ఈ దోమల కంటే భిన్నంగా ఉన్నాడా లేదా? దెర్ఫర్ హీ హ్యాస్ టు సఫర్ ఫ్రమ్ మస్క్విటోస్ అండ్ ఆల్ అవుట్ టు ఇవి ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ దేర్ ఫర్ ఈశ్వర ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, మరో పదార్థం కాదు. సో ఈశ్వర ఇస్ ది రియాలిటీ ఇన్ విచ్ ఆల్ ఆబ్జెక్ట్స్ అపియర్. కాబట్టి ఇప్పుడు సినిమా తెర మీద కాంతి, హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు, అక్కడ గార్డెన్ ఉంది, ఏదో పాట ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కాంతి కూడా ఉంది. ఇజ్ ఇట్ సో? నో, అది కాదు పరిస్థితి. కాంతి కూడా ఉండడం ఏంటంటే ఇవన్నీ కాంతిలోనే ఉన్నాయి. కాంతి అన్నది ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ ఇన్ ఇట్ ఓన్లీ. అంటే పదార్థ పరిచ్ఛేదము కూడా ఆ పరమేశ్వరుని ఎందు లేదు. అందుచేతనే పరమేశ్వరునికి విష్ణు అని పేరు, అందుచేతనే ఆయనకు అనంత అని పేరు. ప్రథమ శరీరీ, ప్రథమ శరీరి. ఇప్పుడు ఈ ప్రథమ శరీరం అన్నది ఎలాగంటే, ఇప్పుడు శిశువు పుట్టాడండి, పుట్టి వాడికి ఆ శిశువునకు ఏదో కొంతకాలం తర్వాత ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఏదో పోనీ, కొద్ది రోజుల తర్వాత కానీ, నెలలు కానీ, సంవత్సరాల తర్వాత కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించి మకాన్ చేసేయని అర్థం. బ్యాక్టీరియా తరఫు నుంచి ఇన్ఫెక్షన్ కాదు, ఏమీ కాదు, అవి దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్, దట్స్ ఆల్. మన తరఫు నుంచి ఇన్ఫెక్షన్ అనేది వాటి తరఫు నుంచి, దే ఆర్ జస్ట్ లివింగ్ దేర్ లైఫ్. ఇప్పుడు మనందరం ఇల్లు కట్టుకుని ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి, దాన్ని ఇన్ఫెక్షన్ అంటారా? అనరు. అలాగే బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియల్ కాలనీస్ మన దేహంలో మకాన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా, ప్రతి బ్యాక్టీరియా ఒక శరీరీ, ఒక ప్రాణి ఒక శరీరి అని చెప్పచ్చు కదా. కానీ ప్రథమ శరీరి ఒకడు ఉండాలి. ఎవరా ప్రథమ శరీరి? ఆ శిశువు ప్రథమ శరీరి. ఆ శిశువు ప్రథమ శరీరి ఉంటే మొట్టమొదటి శరీరం అండి. ఆ తర్వాత బ్యాక్టీరియా శరీరులు అన్నీ వచ్చి దాంతో మకాన్ చేసాయి. ఆ రకంగా ఈ జగత్తులో మనమందరము శరీరీ శరీరీ శరీరీ, మనందరం ఈ జగత్తులో అంతర్భాగమైన శరీరము కలవారము. ప్రథమ శరీరెవరండి? సగుణ పరబ్రహ్మ. ఏ అక్షర పరబ్రహ్మ అయితే
ఈ జగద్రూపంగా ప్రకటమైన ఆయనకే హిరణ్య గర్భ అని పేరు. ఆయనకే స్థూల స్థూల జగత్తు యొక్క దృష్టికోణంలో ఆయనకే విరాట్ అని పేరు. ఆ ప్రాణశక్తి సర్వవ్యాపకమైనటువంటి ఆ యూనివర్సల్ పవర్ అనే దృష్టికోణంలో ఆ ప్రథమ శరీరికే సూత్రాత్మ అని పేరు. ఆయన ప్రథమ శరీరి మొట్టమొదట ఆ హిరణ్య గర్భ రూపంగా ఆ వస్తే అక్కడి నుంచి లైఫ్ బిగిన్ అయింది. సో మోడర్న్ సైన్స్ కూడా మనకు అదే చెప్తుంది కదా. కాబట్టి లైఫ్ కేమ్ లేటర్. ది వెరీ ఫస్ట్ లైఫ్ ఈజ్ ద యూనివర్స్ కాస్మిక్ పర్సన్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఆల్ అదర్ పర్సన్స్ కేమ్ లేటర్. కాబట్టి ప్రథమ శరీరి. తర్వాత అందాము త్రైలోక్య దేహోపాధి సర్వేషాం భూతానాం అంతరాత్మా. అది ఎవరి ప్రథమ శరీరి ఎవరండి అంటే అక్షర పరబ్రహ్మయే. దట్ అల్టిమేట్ రియాలిటీ, రియాలిటీ వన్ వితౌట్ ది సెకండ్. సో అద్వైత అక్షర పరబ్రహ్మయే ఈ రూపంగా శరీర రూపంగా ఆవిర్భవించినది. సో ప్రథమ శరీరి. ఆ తర్వాత ఆ శరీరములోనే అంతర్భాగంగా ఇతర శరీరములు ఇతర జీవులు వచ్చినారు. ఇప్పుడు ఈ ముల్లోకములు, త్రైలోక్య అంటే ముల్లోకములు, ఈ ముల్లోకములే దేహము. ఆ దేహమునందు ఈ ఆత్మ, ఈ పరమాత్మ చైతన్యము, ఈ అక్షర పరబ్రహ్మ ప్రకటమవుతున్నది కదా. కాబట్టి ఈ దేహము ఆ అక్షర పరబ్రహ్మకి ఉపాధి. ఎలాగైతే ఒక ప్రాణానికి ఉపాధి అనే పదం మనం చూసాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి బల్బు ఉపాధి. సర్వవ్యాపకమైనటువంటి ప్రాణానికి, ప్రాణశక్తికి ఈ దేహము ఉపాధి. ఉపాధి మీకు నేను మనవి చేశాను ఇంతకుముందు. కాబట్టి ఈ ముల్లోకములు అనేది ఒక దేహము. ఈ దేహమే ఉపాధిగా గల పరమాత్మ, పరమేశ్వరుడు. ఆయనకు విష్ణు అని పేరు. సగుణ పరబ్రహ్మ నిరూపణం. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ దేహం ఉన్నది. ఈ దేహమునందు ప్రకటమైనటువంటి ఏ చైతన్యము గలదో ఆ చైతన్యమే నేను అని అనుకున్నాం. నేను అనే మనం వ్యవహరిస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఈ దేహంలో ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది? ముక్కులో ఉన్నదా, కన్నులో ఉన్నదా, చెవిలో ఉన్నదా, నోట్లో ఉన్నదా? అన్నింట్లోనూ ఉంది. తర్వాత అన్నింట్లోనూ ఎలా ఉంది? ముక్కు యొక్క సారం ఏమిటండి? ముక్కు యొక్క సారం ఏమిటి? గంధగ్రహణ శక్తి. అదే కదండి ముక్కు అంటే. ముక్కంటే ఇలా ఉన్నాయి, ఈ సంపంగ పువ్వులా ఉంది, ఇది కాదు ముక్కంటే. ముక్కంటే ఆ గంధగ్రహణ శక్తి ఏదైతే కలదో అదే కదా ముక్కంటే. కాబట్టి ముక్కు యొక్క సారము అంటే గంధగ్రహణ శక్తి. ఆ శక్తి ఎవరు? నేను. సో ముక్కు యొక్క ఆత్మ ఎవరు? నేను. చెవి యొక్క ఆత్మ? నేను. గుండెకాయ యొక్క ఆత్మ? నేను. ప్రతి సెల్, ప్రతి కణము యొక్క ఆత్మ ఎవరు? నేను. అదేవిధంగా ఈ ముల్లోకములలో ఉండే సకల ప్రాణుల యొక్క అంతరాత్మ అంటే అంతరతమైన సారస్వరూపము ఎవరు? పరమేశ్వరుడు. క్యా బాత్ హై. కాబట్టి అణువణువున సో పరమేశ్వరుని యొక్క శక్తియే ప్రకటమవుతున్నది. అణువణువున కూడా ఇప్పుడు సినిమా తెర మీద ప్రతి స్క్వేర్ పిక్సిల్ అంటారు. స్మాలెస్ట్ స్క్వేర్కి కంప్యూటర్ పరిభాషలో పిక్సిల్ అంటారు. ఇలాంటి పిక్సిల్స్ అన్నీ కనపడే కలుపుకుంటే ఆ స్క్రీన్ అవుతుంది. సో ఎవ్రీ పిక్సిల్ ఈజ్ పెర్వేడెడ్ బై ద లైట్. అంతే కదండి. అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి ప్రాణి కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపము చేతనే వ్యాప్తమై ఉన్నది. ప్రతి ప్రాణి యొక్క అంతరతమ స్వరూపమేమి? పరమేశ్వరుడే. సర్వభూతాంతరాత్మ భాష్యకారు సహి సర్వభూతేషు ద్రష్టా శ్రోత మంతా విజ్ఞాత సర్వకారణాత్మ. అంటే సర్వభూతాంతరాత్మ అనేదాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు. సర్వప్రాణులలోనే అంతరాత్మ. క్యా అంతరాత్మ అంటే ఏమిటి? ఈ పదాలన్నింటినీ మామూలుగా అలవోకగా ప్రయోగిస్తూ ఉంటారు, కానీ అర్థం గంభీరమైన అర్థం ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పదాలకి ఉరికే అలా నోటంపడి ప్రయోగించటమే కానీ అంతకంటే
మేము పొలిటీషియన్స్ పదాలను ప్రయోగిస్తారు చూడండి, ఏదో మాట్లాడుతూ ఉంటారు. నో హెడ్ నో టెయిల్. దట్ పార్టీ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ పార్టీ అంటాడు. డిపి యాదవ్ సేస్ దాట్. క్యా బాత్ హై. వాట్ హీ మీన్స్ బై దట్? వాడిని కాలర్ పట్టుకుని వాట్ యూ మీన్ బై సెక్యులర్ యూ టెల్ మీ అంటే హీ డజంట్ నో. ఊరికే అలా పది మంది చెప్తుంటే విని ఆయన అన్నాడు అంతే. ఐ థింక్ మోర్ దాన్ దాట్. వాళ్ళు పొలిటీషియన్స్ అలా మాట్లాడతారు, థియలాజియన్స్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. పొలిటీషియన్స్ ఈ మధ్యన నేను ఈ గత వన్ మంత్ నుంచి ఇది ఒక థీసిస్ ఒకటి ఈ థీమ్ను పట్టుకుని నేను ప్రస్తావిస్తూ వచ్చాను. సో ఎక్కడంటే యుఎస్లోనూ అక్కడ కూడా ఏమిటంటే థీము పొలిటీషియన్స్ అండ్ థియలాజియన్స్ దే ఆర్ ఎకిన్, దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ ఇన్ మెనీ రెస్పెక్ట్. ఈ పొలిటీషియన్స్ ఉన్నారే వాళ్ళు ఎంత తేలికగా ప్లేటు ఫెరాయించగలరంటే ఆశ్చర్యమిస్తుంది. మైసూరారెడ్డి గారు దీంట్లో చేరారు, తెలుగుదేశంలో చేరారు, అప్పుడే కాంగ్రెస్ని తిట్టడం ప్రారంభించారండి. అప్పుడే ఐ వాజ్ స్టన్డ్. ఆయన ఏమండి కాంగ్రెస్ నిన్నటి దాకా కాంగ్రెస్లోనే ఉన్నారు 40 సంవత్సరాలు, దాంట్లో పుట్టి పెరిగి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని. సర్వభూతాంతరాత్మ, సర్వప్రాణులలోని అంతరాత్మ. వాట్ యు మీన్ బై అంతరాత్మ? అంతరాత్మ అనే పదాన్ని ప్రయోగించినప్పుడు మనకి ఆ పదము యొక్క పూర్ణమైన అర్థం తెలుసుండాలి. ఏమో కులస్తానండి, కూర్చోండి. సో కరెక్ట్ అర్థం తెలుసుండాలి. అంతరాత్మ అంటే ఏంటి? అంత అంటే లోపలే ఆత్మ. ఈ ఆత్మ అనే పదము ప్రతి సందర్భంలోనూ వాడుతూ ఉంటారు. వాట్ ఈజ్ దట్ అంతరాత్మ? శంకర్లు చాలా బాగా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను సూర్య నమస్కారం చేస్తున్నా. సూర్య నమస్కారం అంటే ఓ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇలాగ మీరు మామూలుగా ఇలా లేచి నిలబడి దండం పెడితే కూడా సూర్య నమస్కారమే అంటారు. అలా కాకుండా కొంత యోగాసన పద్ధతిలో సూర్య నమస్కారం చేస్తున్నా. చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ శక్తి, సూర్య నమస్కారం చేయాలంటే చాలా శక్తి కావాలి. నమస్కారం చేయడానికి ఆయాసం వస్తుంది. సో ఎదుర్కొండగా సూర్యుడు ఉన్నాడు. ఈ దేహంలో ఈ సూర్య నమస్కారం చేస్తున్నటువంటి శక్తి ఏదైతే కలదో, పవర్, యూ హ్యావ్ టు ఎక్స్పెండ్ సమ్ ఎనర్జీ. కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయండి సూర్య నమస్కారం అయ్యేప్పటికీ. సూర్య నమస్కారం అయ్యేప్పటికీ బహుశా ఓ పాటికి 30 క్యాలరీసో లేకపోతే 40 క్యాలరీసో ఖర్చు అవుతాయి. ఈ క్యాలరీస్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది కదండి. ఇప్పుడు ఈ సూర్య నమస్కారం చేస్తున్నది ఎవరంటారు? నేనంటారా, సూర్యుడు అంటారా? క్యా బాత్ హై. దిస్ ఈజ్ ది ఐడియా ఐ గాట్. అప్పుడు నేను అనుకున్నాను, సూర్య భగవానుడు యొక్క శక్తిని సూర్య భగవానుడికి సమర్పిస్తున్నాము అంటే దీంట్లో మన పాత్ర కానీ మన రోల్ కానీ జీరో. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ సత్యాన్ని గుర్తించిన వాడు జీవన్ముక్తుడు. ఈ సత్యాన్ని గుర్తించకుండగా నేను అనేవాడిని ఒకడిని ఉన్నాను ఇక్కడ. వ్యక్తిత్వము అంటారు, ద పర్సనాలిటీ. అంటే ఆ పర్సనాలిటీ ఇస్ ది ట్రూత్ అని అనే భావంతో జీవిస్తూ ఉంటే దానికే ఒక అందమైన పేరుంది. దానికి అజ్ఞానము అని అంటారు. బై హ్యాబిట్ వీ లివ్ లైక్ దాట్. సో కాబట్టి ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తున్నది ఎవరు? సూర్యుడు. పరిగెత్తుతున్నాను అనుకోండి, పరిగెత్తుతున్నది ఎవరు? సూర్యుడు. అయితే ఆ సూర్యుడికి కూడా శక్తి హిరణ్య గర్భుడి నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు పరిగెత్తుతున్నది ఎవరు? హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు అక్షర పరబ్రహ్మ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో సర్వభూతేషు ద్రష్ట, సర్వ ప్రాణుల యందు ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యము కలదో అది ఏ పరమే పరమా పరబ్రహ్మ అని అన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ద్రష్ట అంటే చూచేవాడు ఎవరు? పరబ్రహ్మ. శ్రోత, మంత, మంత అంటే మననము చేయువాడు, ఇమోటింగ్ పర్సన్, ది ఇమోటింగ్, ది వన్ హూ ఇమోట్స్. హూ ఈస్ దట్ దట్ ఇమోట్స్? అక్షర పరబ్రహ్మ. విజ్ఞాత, ఇంటలెక్షన్, వన్ హూ ఇంటలెక్ట్స్. ఇంటలెక్ట్ అంటే వెర్బది, అలా వాడతా అని మీరు అడగద్దు. వేదాంతులు మేము ఎలాగైనా వాడతాం. ఇంటలెక్షన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ దట్ వే దెన్ లెట్ అస్ యూజ్ ఇట్ దట్ వే. సో ఇంటలెక్షన్, వన్ హూ ఇంటలెక్ట్స్, వన్ హూ యూజెస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటలెక్షన్, దట్ ఈజ్ విజ్ఞాత. హూ ఈజ్ దాట్? పరమాత్మ, పరమేశ్వరుడు. సర్వకారణ ఆత్మ. కారణ ఈజ్ కరణ.
అన్ని ఇంద్రియ కారణ అన్నా కరణ ఒకటే అన్నా ఒకటే. ఇక్కడ వ్యాఖ్యాత టీకాకారుడు సర్వ కారణాత్మేతి సర్వేషాం కారణానాం చక్షురాది కరణానాం ఇత్యర్థః. సో అన్ని ఇంద్రియములకు వెనుక నుండే సారతత్వము కలదు, అదే పరమాత్మ. నేను మీకు ఇది వివరంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు కేనోపనిషత్తు చదివి ఉన్నారు. కేనోపనిషత్తు యొక్క ప్రక్రియ అంతా అదే. ఆ కేనోపనిషత్ ప్రక్రియనే ఇక్కడ ఒక్క వాక్యంలో చెప్పారు. కాబట్టి అంతరాత్మ అంటే అది, ఈశ్వరుడు అంతరాత్మ రూపంగా ఉన్నాడు అంటే అది. మీకు అంతరాత్మ అనేది అర్థమయ్యేప్పటికీ ఆ జీవతత్వము వెళ్ళి దాంట్లో విలీనమైపోతుంది. మీకు తరంగము యొక్క అంతరాత్మ మీకు తెలిసేప్పటికీ ఆ తరంగం వెళ్ళి అంతరాత్మలో విలీనమైపోతుంది, ఇంకా దానికి వేరే సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి ఈశ్వరుడు అంతరాత్మ రూపంగా అంటే ఇక్కడ కర్తాభోక్తగా, ఇక్కడ ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత అన్ని ఇంద్రియముల యొక్క శక్తి రూపంగా ఆ పరమేశ్వరుడే ప్రకటమవుతున్నాడు. సో ఒక్క ప్రాణిలో ఇలా ఉండడమే కాదు, సర్వభూతాంతరాత్మ సకల ప్రాణుల యందు కూడా ఒకే పరమేశ్వరుడు ప్రకటమవుతున్నాడు. మనం ఆ సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా వ్యక్తులను అలా భిన్న భిన్నంగా చూడకూడదు. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు, వీడు మన క్యాస్ట్ వాడు, వాడు పై క్యాస్ట్ వాడు, వీడు ఈ దేశం వాడు, వాడు ఆ దేశం వాడు, ఈ రకమైన దృష్టికోణం వ్యవహారంలో ఏదో కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు కాక, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ వన్ షుడ్ రైజ్ అబౌవ్ ఆల్ దాట్. అన్ని ప్రాణులలో మనుష్యులు మాత్రమే కాక పశుపక్ష్యాది సకల ప్రాణుల యందు కూడా ఒకే పరమాత్మతత్వము ప్రకాశిస్తూ ఉన్నది. సర్వ అది పరమేశ్వరుడు అంటే అదియే యథార్థమైన ఈశ్వర దర్శనము. ఇది దీనికి విశ్వరూప దర్శనము అని ఈ మంత్రానికి పేరు. దీన్నే నేను భీష్మస్తుతి గురించి నిన్న మీకు మనవి చేశాను. యస్యాగ్ని యస్యాగ్ని రాస్యం ద్యౌర్మూర్ధ ఖం నాభి చరణౌ క్షితి సూర్యశ్చక్షుర్దిశ శ్రోత్రే తస్మై లోకాత్మనే నమః అని భీష్మస్తుతిలో ఇదే భావాన్ని ఉటంకిస్తూ ఒక చక్కటి శ్లోకము. తస్మై లోకాత్మనే నమః. సో ఆ పరమేశ్వరుని కొరకు లోకముల రూపంగా ఉన్నాడు, ముల్లోకముల రూపంగా ప్రకటమైన ఆ పరమేశ్వరుని కొరకు నమస్కారము. సో యస్య అగ్ని ఆస్యం, ఆస్యం అంటే ముఖము, ముఖం ఏమిటంటే అగ్ని అంటే ద్యులోక, అగ్నిర్మూర్ధ అన్నమే ద్యులోకమే, దాన్ని ఇంకో రకంగా చెప్పారు. సో ద్యౌర్మూర్ధ అగ్ని ఆస్యం అంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి ఈ ఎనర్జీ ఏదైతే కలదో అదియే ముఖము. ద్యులోకము అంటే ఇంటర్స్ గెలాక్టికల్ స్పేస్ ఏదైతే కలదో ఆకాశము, అదియే మూర్ధ శిరస్సు. ఖం నాభి, నభయేవ నాభి, నేను ఒకసారి మీకు మనవి చేశాను. ఆకాశం ఏమిటంటే నాభి, అయితే విష్ణువుకి నాభిలో కమలం పుట్టింది అంటారు. నాభిలో కమలం పుట్టడం అంటే ఏమిటో తెలుసు, విష్ణు అంటే సూర్యుడు, నాభి అంటే స్పేసు, కమలం అంటే భూమి. సూర్యుడి నుంచి పుట్టి నాభి అంటే స్పేస్ కదండి, నాభి అంటే, నాభి అంటే నేవల్. సో చూడండి ఆ పదంలో ఇంగ్లీషు తెలుగు సంస్కృతం ఎంత క్లోజ్గా ఉన్నాయో. లభయోరభేద నేవల్. సో నేవల్ అంటే ఇట్ ఈస్ నాట్ ది బటన్ విచ్ ఇస్ నేవల్, ఇట్ ఈస్ ది స్పేస్ దట్ ఈస్ ది నేవల్. స్పేస్ ఈస్ ది నేవల్, నభ ఏవ నాభి. సో ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఉపాధి, ఇట్ ఈస్ ది స్పేస్. చెవిలాగే, చెవి అంటే స్పేస్ అని అర్థం. సో అలాగే హార్ట్ అంటే కూడా ఇట్ ఈస్ ది స్పేస్. వీన్స్ అని వీన్స్ అంటారు, వీన్స్ అంటే ఇట్ ఈస్ ది స్పేస్. ఆ స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్. అంచేతన ఆ స్పేస్ని కొలెస్ట్రాల్ డిపాజిట్స్ గ్రాబ్ చేసేస్తే దెన్ వీ హ్యావ్ లాస్ట్ స్పేస్ అండ్ సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. స్పేస్ ఫ్రీ ఫ్లోకి కావాల్సిన స్పేస్ ఉన్నట్లయితే బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉంటుంది. ఇస్ ఇది కొలెస్ట్రాల్ ప్రాబ్లం. కాబట్టి కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటే స్పేస్ ప్రాబ్లం అని అర్థం. ఇట్ ఈస్ ఫైనల్లీ ఇట్ ఈస్ దిస్ వేజ్. ఎనీవే సో నాభిశ్చ, సో ఖం నాభి, ఈ స్పేసే ఆ విరాట్ పురుషుని యొక్క నాభి రూపంగా వర్ణించారు. చరణౌ క్షితి, పాదములే పృథివీ. సూర్యశ్చక్షు, ఒక కన్ను సూర్యుడు. సో ఉపలక్షణం అంటారు, దాన్ని బట్టి ఇంకో కన్ను చంద్రుడి కింద భావన చేయొచ్చు. సో దిశ శ్రోత్రే,
దిక్కులే శ్రోత్రములు. ఈ విధంగా తస్మై లోకాత్మనే నమః, దీనికి విశ్వరూప దర్శనము అని పేరు. ఈ విశ్వరూపము అక్షర పరబ్రహ్మ యొక్క సగుణ రూపము, ఇది సగుణం అంటే. సో నామరూపాత్మకమైన జగత్తంతా కూడా అఖండ సద్రూపమైన పరమేశ్వరుని యందు ప్రకటమైనది, భాషించుచున్నది, వాస్తవముగా లేకున్నను ఉన్నట్లుగా కనబడుచున్నది. సో ఆ కనబడేటువంటి జగత్తును స్వీకరించినట్లయితే అది సగుణ పరబ్రహ్మ, విచిస్తే విశ్వరూపం. ఇక విశ్వరూపాన్ని చెప్పిన తర్వాత ఆ విశ్వం లోపల జీవుడుగా ప్రతి వాడు తనను తాను విశ్వం లోపల ఉండే జీవునిగా భావన చేస్తూ ఉంటాడు. ఆ జీవుని యొక్క గతి అది కూడా ఆ పరబ్రహ్మలోనే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియాయో లేకపోతే హెల్మింట్సో ఇవన్నీ కాలులో ప్రవేశిస్తాయి. మనం తడి చిత్తడిగా ఉండే నేలలో నడిచినప్పుడు హెల్మింట్ అంటే అదొక క్రిమి, సూక్ష్మ క్రిమి, అది కాలులో ప్రవేశిస్తుంది. ప్రవేశించి జాగ్రత్తగా పైకి వస్తుంది, పైకి వచ్చి గుండెల్లో ప్రవేశిస్తుంది. సో దట్వే అది ఆ స్టమక్లో ప్రవేశిస్తుంది, మనిషి వ్యాధిగ్రస్తుడు అవుతాడు. సో ఇప్పుడు అది ఒకసారి ప్రవేశించిన తర్వాత అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది దానికి ఇట్స్ ఎ బిగ్ జర్నీ ఫర్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ జర్నీ. ఇప్పుడు ఉదాహరణకు మనం వీసా తెచ్చుకుని అమెరికా వెళ్ళినంత పని దానికి, ఇట్ ఈస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ జర్నీ ఫర్ ఇట్. ఆ జర్నీ అంతా ఎక్కడ జరుగుతుందంటారు? ఇన్ మీ. అలాగే ఇప్పుడు జీవుడు ఉన్నాడు, ఏదో పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళాడు ప్రయాణం. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా ఎక్కడ జరుగుతుందంటారు? ఆ హిరణ్య గర్భుని యొక్క లోపలే జరుగుతుందండి. ఇంకొకడు పాపం చేసుకుని నరకానికి వెళ్ళాడు, వాడు ఆ ప్రయాణం ఎక్కడ? కాబట్టి దీన్ని జీవగతి అంటారు. జీవుడు అజ్ఞానం చేత కల్పితమైనటువంటి జీవుడు ఉన్నాడే, వాడు గమనం చేస్తూ ఉంటాడు. గమనాగమనములు, వెళ్ళడం రావడం. ఈ గమనాగమనములు చేసేటువంటి ఎక్కడ బయలుదేరాడో అది, ఎక్కడికి వెళ్ళాడో అది, మధ్యలో మజిలీస్ ఉంటాయి, స్టేజెస్, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? అన్నీ కూడా ఆ లోకస్వరూపుడైన పరమేశ్వరునిలో అంతర్భాగములై ఉన్నవి. దట్ ఈస్ ది ఆబ్వియస్ కరాలరీ, రైట్? ఇప్పుడు దాన్ని వ్యాఖ్యానం చేస్తూ, అంటే మనం అక్షర పరబ్రహ్మ నిరూపణం మొదలుపెట్టాం కదా, దానిని వ్యక్తి వరకు తీసుకురావాలి. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు యూ అండ్ మీ. ఏదో ఇంకా అకాడమిక్ డిస్కషన్ కాదు కదా ఇది. సో వ్యక్తి వరకు దాన్ని పర్యవసానం, కల్మినేట్ అంటారు, వ్యక్తిలో దాన్ని పర్యవసానం చేయాల్సి ఉంటుంది. వ్యక్తి దగ్గర ఆరంభిస్తే ఈశ్వరునిలో, ఈశ్వరుని దగ్గర ఆరంభిస్తే వ్యక్తిలో పర్యవసానం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ జీవగతిలోనికి ఈ అక్షర పరబ్రహ్మ యొక్క సగుణ రూపాన్ని అన్వయిస్తూ తరువాతి మంత్రము అందాము. తస్మాదగ్ని సమిధోయస్య సూర్య సోమాత్పర్జన్య ఓషధయ పృథివ్యాం పుమాన్ రేత సించతి యోషితాయాం బహ్వీ ప్రజాః పురుషాత్ సంప్రసూతాః. ఇప్పుడు బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ, ఈ నెగిటివ్ దృష్టాంతం ఇస్తున్నాను అనుకోకుండా ఏదో దృష్టాంతం తోచింది చెప్పాలి కదా. సో అది కాల్లో ప్రవేశించిందనుకోండి, మొదటి మజిలి థై మజిల్స్లోకి వచ్చింది, ఏదో నేను ఊహించి చెప్తున్నా, ఇవన్నీ నాకేం తెలుసున్నది కాదు. అక్కడి నుంచి ఏదో హార్ట్ లంగ్స్లోకి వచ్చింది, అక్కడి నుంచి స్టొమక్లోకి వచ్చింది, అక్కడ పిల్లా పాపలతో చక్కగా అభివృద్ధిగా ఉన్నది. నిజంగా బ్యాక్టీరియా ఉందంటే 6 జనరేషన్స్ 7 జనరేషన్స్ దాకా అలాగే ఉంటాయి. ఎన్ని ఇయర్ జనరేషన్స్ అవి పూర్తయిపోతాయి ఉంటాయి, అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి, న్యూ ఇయర్ జనరేషన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని డయేరియా దీన్ని ఏదో అంటారు. సో అలాగ బాడీ స్టమక్లో అలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో దిస్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ ఎ వెరీ రొటీన్ థింగ్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఈ జర్నీస్, ఈ మజిలీలు, ఆ బ్యాక్టీరియం యొక్క జర్నీలో ఉండే డిఫరెంట్ స్టేజెస్, దాని పిల్లా పాప, అన్ని జనరేషన్స్, ఇవన్నీ కూడా ఒకే శరీరమునందు ఉన్నాయి. ఊరికే నా శరీరం అని ఊరికే అనుకోవడమే కానీ
నా శరీరం అని అనుకునే హక్కు మనకి లేదు. ఎందుకంటే ఆ శరీరం లోపల ఈ బ్యాక్టీరియాలు ఇవి అవి మకాన్ చేసి పాపం జనరేషన్స్ నుంచి మకాన్ చేసుకుంటూ వస్తున్నాయి. అందుకే నా శరీరం అనుకోవడమే కానీ వాటి శరీరం ఇది. రియల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ దేర్ బాడీ. దోమలకి ఈగలకి వీటన్నిటికీ కూడా ఈ బాడీయే నివాస స్థానంగానండి, మరో రకంగా అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎనీవే, సో అదేవిధంగా ఈ సకల ప్రాణులు కూడా ఆ హిరణ్య గర్భ దేహంలో అంతర్భాగములై ఉన్నారు. ఇప్పుడు ఒక జీవుణ్ణి తీసుకున్నాం, ఆ జీవుణ్ణి పుణ్య జీవుణ్ణి తీసుకున్నాం. పంచాగ్ని విద్య అని మీకు నేను 4-5 సార్లు మనవి చేశాను. ఆ పంచాగ్ని విద్యని బోధించే శ్లోకం ఇది, చాలా మంచి శ్లోకం. శ్లోకం అంటే మంత్రం, భాష్యకారులు అన్న మాట అందాము. పంచాగ్ని ద్వారేణ చ యా సంసరంతి ప్రజాః తా అపి తస్మాదేవ పురుషాత్ ప్రజాయంతే ఇచ్యుచ్యతే. సో ఇది అవతారిక. సో ఆయన ఏమంటారంటే, యాహ ప్రజాహ సంసరంతి, ఏ జీవులైతే, ప్రజా అంటే జీవులు, ఏ జీవులైతే సంసరంతి సంసారము చేయుచున్నారు. సంసారం చేయటం అంటే మకాం పెట్టి కాపురం చేయడం అని కాదు, ఇటునటు పయనము చేయుచున్నారు. సమ్యక్ సరణం, ఇటునటు అంటే ఈ లోకం, ఈ లోకంలో ఏదో కర్మలు చేసుకుని ఆ కర్మఫల రూపంగా మరో లోకానికి, పుణ్యలోకం కానీ పాపలోకం కానీ వాటెవర్, అండ్ దెన్ మళ్ళీ వాపస్. సో ఈ రకంగా సంసరణము అని అంటారు. ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఫ్లైట్స్ ఉంటాయే ఎప్పుడూ కూడా ఫిలప్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇటు అటు 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 ఇటు తిరిగే డయాస్పోరా. మన భారతీయ సోదరులందరూ తరచుగా చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏవో పెళ్ళిళ్ళు అవి అంటారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఏవేవో యాత్రలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేర్ ఆర్ ఆల్ దీస్ ఫ్లైట్స్, అవి దేర్ ఆల్ ఫీల్డ్ ఇన్నే సంసారము. సో అమెరికా బదులుగా దేవలోకము, ఇతర లోకములు అవి వెళ్ళినట్లయితే ఆ సంసారంలో భాగమే. కాబట్టి ఈ సంసారం అంతా కూడా తస్మై లోకాత్మనైన మహా, ఆ లోకస్వరూపుడైన పరమేశ్వరుని ఎందే ఉన్నది. ఈ ప్రాణులన్నీ ఆ పరమేశ్వరుని నుంచే ఉద్భవించి ఆ పరమేశ్వరుని ఎందే నివాసం చే స్థితిని కలిగి ఉండి ఆ పరమేశ్వరంలోనే విలీనమవుతూ ఉంటాయి. అక్కడే ప్రయాణం అంతా కూడా. ఈ ప్రయాణాన్ని బోధించేటువంటి ఒక ఉపాసనాఖండ ఛాందోగ్యంలో ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో, బృహదారణ్యకంలో కూడా ఉంది, విస్తారంగా ఉంది. అక్కడ ఇక్కడ ఒక్క మంత్రంలో దానికి రిఫరెన్సు. దీనికి 5 మజినీయులని చెప్పారు. ఏ జీవుణ్ణి తీసుకున్నారంటే పుణ్య జీవుణ్ణి దృష్టాంతంగా తీసుకున్నారు. పాపజీవుడి గురించి ఇంకా అంత విస్తారం అనవసరం. పాపజీవుడు ఏవో పాపలోకాలకు పోతాడు, ఏవో కష్టాలు అనుభవిస్తాడు, దాని గురించి కూడా ఏవో 4 మాటలు ఉన్నాయి. కానీ పుణ్యజీవునితో ఆరంభం చేసి చక్కటి మజిలీని చెప్పారు. సో పుణ్యజీవుడు పుట్టాడు అనుకోండి, పుట్టుకతో ఆరంభం చేయలేదు. వీడు ఇక్కడ పుట్టాలి, ఈ లోకంలో పుట్టాలి అంటే పుణ్యజీవుడు కదా. అంతకుముందు ఏ లోకంలో ఉండుంటాడు? పుణ్యలోకంలో ఉండుంటాడు. అక్కడి నుంచి ఆరంభం చేశారు. సో మొట్టమొదటి స్టేజ్ ఏమిటి? పుణ్యలోకము. ఇది ఎలాగంటే అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ స్టేజ్ ఏమిటి? న్యూయార్క్. సెకండ్ స్టేజ్ లండన్. థర్డ్ స్టేజ్ ఏదో ఇంకొకటి. ఫోర్త్ స్టేజ్ బాంబే. ఫిఫ్త్ స్టేజ్ హైదరాబాద్. ఉండండి, ఫిఫ్త్ కాకపోతే 4, నేను ఇంకోటి యాడ్ చేశాను. సో మనవాడు అమెరికాలో బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు అన్నట్లుగా ఈ పుణ్యజీవుడు స్వర్గంలో ప్రారంభం చేశాడు. కాబట్టి స్వర్గం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సూక్ష్మరూపంగా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఈ ఆకాశంలో క్లౌడ్స్ ఉంటాయి చూడండి, పర్జన్య, ఆ రూపంగా వస్తాడు. అసలు ఇంకా క్లౌడ్స్ కంటే ముందు సోమ, చంద్రుని యొక్క స్వరూపంలో భాగంగా వస్తాడు. సోమ చంద్ర, సూర్యుడు చంద్రుడు, సూర్యకాంతి చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. సూర్యుడు ద్యులోకంలో ఉంటాడు అని మనం వ్యాఖ్యానం చేసి ఉన్నాము. కాబట్టి సూర్యుడు, అక్కడి నుంచి చంద్రుడు, అక్కడి నుంచి క్లౌడ్స్, థర్డ్ స్టేజ్. ఈ క్లౌడ్స్ నుంచి వర్షం పడి భూమి, ఈ భూమిలో పడినటువంటి వర్షమే ఔషధుల రూపంగా తయారవుతుంది. ఔషధులు అంటే వరి, గోధుమ మొదలైనటువంటి ఆహారం. ఈ ఆహారంలో ప్రవేశిస్తాడు, పృథ్వీలో ప్రవేశిస్తాడంటే ఆహార రూపంగా నిర్మాణం అవుతాడు. ఈ ఆహారాన్ని పురుషుడు భక్షిస్తాడు, స్త్రీ భక్షిస్తే మళ్ళీ ఈ సైకిల్ హ్యాస్ టు రిపీట్.
పురుషుడు భక్షిస్తాడు. పురుషుడు భక్షించిన సందర్భం తీసుకోండి మీరు, స్త్రీ భక్షించిన సందర్భం ఎగ్జాంపుల్ కాదు. పురుషుడు భక్షిస్తాడు, పురుషుడు భక్షిస్తే వాడు ఆ అన్నసార రూపంగా ఈ జీవుడు పురుషుని యొక్క రక్తంలో ఉంటాడు. అక్కడి నుంచి స్త్రీ దేహంలో ప్రవేశిస్తాడు, అక్కడ గర్భ పిండంగా తయారై గర్భం అయ్యి ఉత్పత్తి జీ పుట్టుతాడు. అది ఇది స్టేజ్లు, దీస్ ఆర్ ది స్టేజెస్, ఫైవ్ స్టేజెస్. ఫైవ్ ఏమి మీరు ఎన్నైనా చెప్పచ్చు, కానీ శృతి ఐదు స్టేజెస్ కింద వర్ణించింది. ఈ ఫైవ్ స్టేజెస్లోనూ వేదం కదండి, వేదంలో అన్నింటికీ అగ్ని ముఖ్యం, ప్రతిదీ అగ్నే. వేదంలో ఏది చెప్పినా అగ్నే, వేదం దేన్ని మొదలుపెట్టినా అగ్ని దగ్గర ముడిపెడుతుంది. ఆఖరికి ఆ బ్రహ్మస్వరూపాన్ని చెప్పినా దాన్ని కూడా అగ్నితో ముడిపెడుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ ఆహుతం, అదంతా అగ్ని కార్యంలాగా చెప్తుంది. అక్కడ అగ్ని లేదు, కార్యం లేదు, అంత జ్ఞానమేది. జ్ఞానాన్ని కూడా అగ్ని రూపంగా బోధిస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మ అని ఉపాసన చేస్తారు మీరు, అది కూడా అగ్నే, ఉపాసన అగ్ని. కర్మ చేస్తే అగ్ని ఎలాగో ఉండనే ఉన్నది, అంతా అగ్ని. ఈ ఫైవ్ స్టేజెస్ని అగ్నితో వర్ణించింది. పంచాగ్ని విద్య, ఇది ఒక ఉపాసన, ఒక వర్ణన. ఈ పంచాగ్ని విద్య యొక్క తాత్పర్యం ఏమిటంటే ఒక బిగ్గర్ పిక్చర్ని మనకు అందజేయటం. మనం ఏం చేస్తామంటే జీవితంలో చాలా అల్పమైన పరిధిలో మనం జీవిస్తూ ఉంటాం. మామూలుగా తెలుగులో ఒక కవి అన్నాడు, కవి అన్నాడో నేనే అన్నానో నాకు గుర్తులేదు, నా కంచంలో అన్నం పెట్టుకుని నా మంచం మీద కూర్చుని నేను భోజనం చేస్తూ ఉంటాను, నా చుట్టూ ఒక కంచె కట్టుకుంటాను, ఎదరవాడు నా దగ్గరికి రాకూడదు, నేను ఆ కంచె దాటి బయటికి వెళ్ళకూడదు, కాంపౌండ్ వాల్ సిస్టమ్. ఈ కాంపౌండ్ వాల్ అన్నది ఇట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ అవర్ ఇన్సెక్యూరిటీ. మేబీ ప్రాక్టికల్లీ నీడెడ్ ఐ డోంట్ నో, బట్ నేను చూశాను కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ ఉండవు. నేను ఇతర దేశాల్లో నేను వెళ్ళిన చోట చూశాను, దేర్ ఆర్ నో కాంపౌండ్ వాల్స్. కాంపౌండ్ వాల్ వచ్చిన యార్డ్ ఉంటుంది, పచ్చుకాల్ లాన్స్, లేకపోతే ముందు బ్యాక్ యార్డు ఫ్రంట్ యార్డు ఉంటుంది. కంటిన్యూస్గా యార్డ్స్ ఉంటాయి, అండ్ దే ఆర్ ఆల్ మెషర్డ్ అండ్ దే నో ఇట్ వేర్ వాళ్ళ యార్డ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మన యార్డ్ ఎక్కడ బిగిన్ అవుతుందో తెలుస్తూ ఉంటుంది, కానీ మార్కే ఉండదు. బట్ కంటిన్యూస్ వన్ కంటిన్యూస్ లాన్ కింద పూల తోట కింద ఉంటుంది, అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు ఉంటుంది. అదొక పద్ధతి. ఈ భూమి మనమేం పట్టుకుపోం కదండి, తవ్వేసి జేబులో వేసుకుని మనమేం స్వర్గానికి పట్టుకెళ్ళేది కాదు, ఇక్కడ వదిలిపెట్టిపోయేదే కదా, ఇంట్లో ఏది పట్టుకెళ్ళేది లేదు. కానీ ఆ అహం మమ అనే మమకారం చేత మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కాంపౌండ్ వాల్ కట్టేస్తారు. ఆ కాంపౌండ్ వాల్ కట్టేప్పుడు మామూలుగా భూమి కొనుక్కునేప్పుడు మీరు ఎలా కొనుక్కుంటారు, గజం ఎంత అని కొనుక్కుంటారు, ఏదో స్క్వేర్ యార్డ్ ఎంత అని. కానీ కాంపౌండ్ వాల్ కట్టడం దగ్గరికి వచ్చేప్పటికి గజాల లెక్క కుదరదు, ఇంకా అడుగుల లెక్క కూడా కదరు, ఇంచెస్ లెక్కలో కడతారు. ఒక ఇంచు కూడా మనకి తక్కువ కాకూడదు. ఆ కాంపౌండ్ వాల్లో హాఫ్ వన్ ఇంచ్ థిక్నెస్ కట్టారనుకోండి, హాఫ్ ఇంచ్ మీది హాఫ్ ఇంచ్ మాది, దానికోసం దెబ్బలాట. అవకాశం దొరికితే ఆ హాఫ్ ఇంచ్ వాడిది మనలో కల్పేసుకునే ప్రయత్నం. ఇదంతా కూడా ఒక అజ్ఞానం యొక్క విలాసం, బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ది పాయింట్ ఈజ్, వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు సే ఈజ్, సో వీ లివ్ ఇన్ ఏ వెరీ స్మాల్ స్మాల్ వరల్డ్. అంత సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ అంటారు. సెల్ఫ్ ఉరికే మనం ఫ్యామిలీ అని అంటూ ఉంటాం, కానీ ఆ ఫ్యామిలీ కూడా ఇట్ ఈస్ దేర్ ఓన్లీ బికాస్ ఇట్ సెర్వ్స్ మై పర్పస్. సో అలాగా హైలీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్లో మనం జీవిస్తూ ఉంటాం. అండ్ ఐ టెల్ యూ, సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ వెరీ వెరీ డిస్ట్రక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్. మనకి ఇది, ఈ సత్యం తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం, కానీ తెలుసుకుంటే మటుకు చాలా ప్రయోజనం ఉన్నది. ఏమిటంటే మనం ఎప్పుడైతే ఏ అంశంలో ఏ వ్యవహారంలో బాగా స్వార్థపరంగా వ్యవహరిస్తామో దాని నుండే మనం చాలా దుఃఖాన్ని సంపాదిస్తాం. ఏ వ్యవహారంలో మనం ఈ పట్టు విదిలేసి నిస్వార్థంగా విశాల హృదయంతో వ్యవహరిస్తామో దానిలోనే మనకి నిర్భయత్వము, భయము లేకుండుట, ప్రశాంత చిత్తత, ప్రసన్నత అని అంటారు. తర్వాత ఒక రకమైనటువంటి ఆత్మానందము, ఇవన్నీ మనకి దానిలోనే లభిస్తాయి.
self-centered state of mind is a very destructive state of mind. అయితే ఒక్క ఉదుటున self-centered state-ని పూర్ణంగా పరిత్యాగం చేసేసి విశాల హృదయంగా సర్వభూతాంతరాత్మ అనే స్థాయిలో జీవించటం ఒక్క స్టేజ్లో కష్టం అవుతుంది. ఎవ్రీబడి హ్యాస్ టు గ్రో స్లోలీ, స్లోగా గ్రోత్ తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి దాన్నే ఈ స్మాలర్ పిక్చర్ నుంచి బిగ్గర్ పిక్చర్లోకి మనం ఎదిగే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దానికోసం వేదంలో అనేక ఉపాసనల్ని బోధిస్తారు. ఆ ఉపాసనల్లో చాలా ముఖ్యమైనది, చాలా అందమైనది, ఉపనిషత్తుల బోధలో చాలా అంతర్భాగంగా ఉండేటువంటి ఉపాసన, దానికే పంచాగ్ని విద్య అని పేరు. విద్య అంటే ఉపాసన అర్థం. ఉపాసన అంటే విషన్. యు విజువలైజ్ లైక్ దిస్ అండ్ యూ అండర్స్టాండ్ లైక్ దిస్, దట్ ఈస్ కాల్డ్ ఉపాసన. సో ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడంటే వీడు స్వర్గంలో ప్రారంభం చేశాడు వాడి యొక్క యాత్ర. ఆ స్వర్గం ఫస్ట్ స్టేజ్. తస్మాద్ ఈ స్వర్గము, ఈ జీవుడు అన్నీ కూడా ఈశ్వరుడి నుంచే పుట్టాయి. ఆ మంత్రం చూడండి ఇప్పుడు. తస్మాత్ అగ్నిహి, అగ్నిహి అంటే ఫస్ట్, అగ్ని అంటే ద్యులోకం అని చెప్పాను కదా నిన్న పాఠంలో చెప్పాను. అసౌ వావలోకో గౌతమాగ్ని, ఆ వాక్యం పంచాగ్ని.